ఏకాదశి సందర్భంగా గండేపల్లి మండలం తాళ్ళూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుండి ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకునేందుకు బాలులు తీరారు. వైఎస్ఆర్సీపీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి జ్యోతుల చంటిబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనోభేషాక్షమంతాయ భగవద్బంధువులారా, ఈ రోజున వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశికి మహా పవిత్రమైనట్టుగా చెప్పుకోవడానికి ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాం. గీతా జయంతి కూడా ఈ రోజున వచ్చింది. అదేవిధంగా వైష్ణవ సాంప్రదాయంలో మంగళాశాసనం చేసేటువంటి తిరుక్కోవైన మూడవ పాసురం ఓంగి ఉడగడంగా ఆ పాసురంతో కూడినటువంటి వైకుంఠ ఏకాదశి రావడం చాలా అరుదు. వైష్ణవ భక్తులందరికీ కూడా ఇటువంటి పర్వదినంలో స్వామివారిని సేవించుకుని ఉత్తర ద్వారం గుండా అమ్మవారిని స్వామివారిని కూడా దర్శించుకుని ఇటువంటి పర్వదినంలో దర్శించుకున్న వారందరూ కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని, ఇటువంటి పర్వదినం మరలా ఎప్పుడు వస్తుందో కూడా ఇప్పట్లో చెప్పలేము. గతంలో కూడా చాలా సంవత్సరాల క్రితమే వచ్చింది. ముక్కోటి దేవతలు కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఎదురు చూసేటువంటి శుభ సమయం. అటువంటి పవిత్రమైన పరమ పావనమైనటువంటి వైకుంఠ ఏకాదశి ఈ యొక్క గీతా జయంతి, ఈ తిరుప్పావలో ఉన్నటువంటి మూడవ పాసురం కూడా కలిసి రావడం అన్నది, ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని అమ్మవారిని సేవించుకుంటారో వారందరూ కూడా శ్రీమన్నారాయణకి, వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు కూడా కలవు వెంకట నాయక కలియుగంలో ప్రతి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు అమ్మవారు కూడా ఈరోజు దర్శించుకున్నటువంటి భక్తులు అందరినీ కూడా అనుగ్రహించి వారికి ఆయురారోగ్యాలు,
అష్టైశ్వర భోగభాగ్యాలు కూడా వారికి సంకల్పించి అనుగ్రహిస్తారనేటువంటి చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది ఈ రోజున ఈ వైకుంఠ ఏకాదశిలో మనందరం స్వామివారి సంధికి వచ్చామంటే మన పూర్వజన్మ సుకృతం. ఇటువంటి భాగ్యాన్ని శ్రీమన్నారాయణుడు మన అందరికీ కలగజేసినప్పుడు వారికి అనేక సేవలు తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి తరఫున భగవద్ రామానుజాచార్య వారి తరఫున అనేక మంగళాశాసనాలను సమర్పిస్తున్నాం. ఓం నమో వెంకటేశ.